ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియోను చూస్తున్నట్లయితే ఆ లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి, ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే ఆల్ బెల్ మీద కూడా ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హలో గాయ్స్, దిస్ ఈజ్ రామ్ వేమలా, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ అనేది చాలా కొత్త కొత్త అప్డేట్స్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలను ఆ యూట్యూబ్ అనేది ఎటువంటి వీడియోలని యాక్సెప్ట్ చేస్తుంది, ఎటువంటి వీడియోలని బ్లాక్ చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ అనేది ఇకపై మనకి చాలా వీడియోస్ని, అంటే ఇంతకుముందు చాలా మనం కాపీరైట్ క్లెయిమ్ వచ్చే వీడియోలు కానీ, మూవీ క్లిప్స్ కానీ అటువంటి మనం ఛానల్లో యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ చేసినా సరే యాక్సెప్ట్ చేసేది ఫ్రెండ్స్, అంటే కాపీరైట్ క్లెయిమ్ అని వచ్చేది. దానిని ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ వీడియోకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి అనేది ఆ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుందో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మనీని, అది కాపీరైట్ క్లెయిమ్. అది అయితే అటువంటి వీడియోలు కూడా యాక్సెప్ట్ చేసేది. మనకేంటంటే ఓన్లీ దాని పరంగా ఆ కాపీరైట్స్ వీడియోస్ పరంగా అమౌంట్ రాదు మనకి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, కానీ వాచ్ ఎవరు కూడా వస్తుంది, కానీ దాని అమౌంట్ అనేది మనకు రాదు ఫ్రెండ్స్. అందువల్ల చాలామంది కాపీరైట్ ఉన్న వీడియోలని, కాపీరైట్ క్లెయిమ్ ఉన్న వీడియోలని ఉన్నా సరే మన ఛానల్లో ఉన్న చాలామంది వాటిని కంటిన్యూస్గా ఉంచుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, కాపీరైట్ క్లెయిమ్ అంటే అసలు ఏదన్నా ఒక వీడియో మనం మూవీ గురించి, అంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఇంకోటి ఫ్రెండ్స్, వీడియో మనం చేసి ఉండి దానికి మ్యూజిక్ అనేది పెట్టేసుకుంటే, బయట ఉన్న మ్యూజిక్ కానీ సినిమా డైలాగ్స్ కానీ పెట్టుకుంటే అది కాపీరైట్ క్లెయిమ్ యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలా కాకుండా కంటెంట్ అసలు మనది ఏమీ లేకుండా ఒట్టి ఒక మూవీ క్లిప్ అయ్యి ఉండదు, సినిమా వాయిస్ అనేది, ఆ మ్యూజిక్ అనేది, ఆ వీడియో అనే పరంగా మొత్తం కూడా యాక్షన్ అనేది కూడా మొత్తం మూవీ క్లిప్పే అయితే దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా పెట్టినప్పుడు ఇంతకుముందు కామెడీ సీన్స్ పెట్టేవాళ్ళు చాలామంది, కామెడీ సీన్స్ అనేది సినిమాలో కట్ చేసి డైలాగ్స్ సీన్స్ డైరెక్ట్గా మూవీలో కట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాటిని యాక్సెప్ట్ చేసేది కాపీరైట్ క్లెయిమ్ అని ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్. ఆ వీడియో అనేది ఎవరికి రీచ్ అవ్వదు, దాన్ని బ్లాక్ చేస్తారు, అది ఎవరికి వెళ్ళదు, ఇక మనం చూసుకుంటే మనమే చూసుకోవాలి ఫ్రెండ్. అదొకటి ఫ్రెండ్, అదొకటాను ఫ్రెండ్. ఇంకా మనకి ఎటువంటి వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేయకుండా చేస్తుంది అంటే, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఫ్రెండ్, అది చాలామంది సెక్స్ పరంగా వీడియోలు తీసి మామూలుగా ఓవర్ సెక్స్తో తీసి పెడుతుంటారు ఫ్రెండ్. అదైతే ఛానల్ ఉత్తరే పోతుంది ఫ్రెండ్. ఎట్లా, కాపీరైట్ స్ట్రైక్లు అయినాయి, 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ పోయింది ఫ్రెండ్స్. అలాగే ఇకపై సెక్స్ వీడియోల టైపు, ఎక్స్పోజింగ్ వీడియోలు, ఏదో లేడీస్ ఏదో శారీ కట్టుకుంటా మేము చూపిస్తున్నాం అని చెప్పేసి ఏదో శారీ కట్టుకుని చూపించినట్టు ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఇటువంటి వీడియోస్ చేసిన చాలామంది ఉన్నారు. అటువంటి వీడియోస్ను కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మన కంటెంట్ అయ్యి ఉండి మనకి యూస్ఫుల్ ఉండాలంటే టెక్ ఛానల్ అయినా, లేదంటే కుకింగ్ ఛానల్స్ లాంటిది, లేదంటే ఆర్టిఫిషియల్ ఛానల్స్ లాంటివి, ఈ గేమింగ్ ఛానల్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ అలా కాకుండా యూట్యూబ్ అనేదానికి విరుద్ధంగా మనం వీడియోస్ అనేవి మనం తెలుసుకోకుండా, అసలు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అనే ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తుందో, అసలు యూట్యూబ్ న్యూ అప్డేట్స్ ఏంటో తెలుసుకోకుండా ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఎప్పుడూ ఒకలా ఉండట్లేదు. ఇంతకుముందు చాలా వీడియోస్ని యాక్సెప్ట్ చేసేది అన్ని వీడియోలని, ఇప్పుడు అట్లేం లేదు ఫ్రెండ్. ఇది చాలా వీడియోస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, 90% చాలా వీడియోలను యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎటువంటి వీడియోలు చేయకూడదు అనేది ముందు ఫ్రెండ్స్, మీరు మీ వీడియో అప్లోడ్ చేసే ముందు, మీరు ఒక వీడియోని క్రియేట్ చేసే ముందు తెలుసుకొని ఎటువంటి వీడియోస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, దీనివల్ల మనకి యూజ్ఫుల్ ఉంది అనుకున్నప్పుడే ఫ్రెండ్, అటువంటి వీడియోస్నే మీరు మీ కేటగిరీకి తగ్గ వీడియోని తయారు చేసుకొని అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్కి విరుద్ధంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీ ఛానల్ అనేది డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సరే ఫ్రెండ్, ఇప్పటివరకు నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా ఇక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అలాగే మీరు ప్రతి విషయం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.